అర్థం తెలీదు, సామెతకు అర్థం తెలీదు. ప్లీజ్ ఎలా మాట్లాడాలన్నా అంతకన్నా అర్థం తెలియదు వీళ్ళకు. అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష ఇంకోటి అడుగుతా ఉన్నా అధ్యక్ష, నేను వీళ్ళు అధికారంలో ఇక్కడ ఉండగానే ఆల్మట్టి డ్యామ్ ఎత్తు కడతా ఉన్నారు. ఈయన చక్రం అప్పుడు తిప్పుతా ఉన్నప్పుడే, ఎన్డీఏ గవర్నమెంట్ చక్రం తిప్పుతా ఉన్నప్పుడే ఆల్మట్టి కూడా కట్టడం మొదలుపెట్టారు. మన కళ్ళ ముందరనే ఈయన చక్రం తిప్పుతా ఉన్న పరిస్థితుల్లోనే ఆల్మట్టి డ్యామ్ కూడా పెంచడం జరిగింది. ఆ ఆల్మట్టి ఎత్తు పెంచిన తర్వాత పరిస్థితి ఏమిటంటే అధ్యక్ష, లాస్ట్ 10 సంవత్సరాల్లో కృష్ణానది నుంచి ఎన్ని నీళ్లు మనకు వస్తూ ఉన్నాయని చెప్పి యావరేజ్ను చూస్తే అధ్యక్ష, 47 సంవత్సరాల యావరేజ్ను ఒక్కసారి కృష్ణా నుంచి ఎన్ని నీళ్లు కిందకు వస్తూ ఉన్నాయి, మన శ్రీశైలంకు దిగువకు వస్తున్నాయని చెప్పి యావరేజ్ చూస్తే 47 సంవత్సరాలలో యావరేజ్ తీసుకుంటే సిడబ్ల్యూసీ లెక్కల ప్రకారము దట్ వాస్ కమింగ్ టు రౌండ్ అబౌట్ 1100 to 1200 టీఎంసీ ఆఫ్ వాటర్, 1100 to 1200 టీఎంసీ ఆఫ్ నీళ్లు వచ్చేటివి. కానీ అదే అధ్యక్ష, లాస్ట్ 10 సంవత్సరాల యావరేజ్ తీసుకుంటే, సిడబ్ల్యూసీ యావరేజ్ లెక్కలు తీసుకుంటే, కృష్ణా నుంచి కిందికి శ్రీశైలంకు మనకెంత వస్తూ ఉన్నాయి నీళ్లు అని చెప్పి చూస్తే, కర్ణాటక నుంచి కిందికి మనకెంత వస్తూ ఉన్నాయి శ్రీశైలంకు అని చెప్పి చూస్తే, యావరేజ్ను సగటున 500-600 టీఎంసీలకు పడిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది అధ్యక్ష. అంటే ఇప్పటికే కృష్ణా నుంచి వచ్చే పైనుంచి కిందికి వచ్చే నీళ్లు 47 సంవత్సరాల యావరేజ్ 1100 అయితే, 10 సంవత్సరాల యావరేజ్ కేవలం 500 to 600 టీఎంసీల అధ్యక్ష. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళు ఏం చేసినా కూడా ఇటువైపున మన వాళ్ళ రాష్ట్రంలో లేము కాబట్టి మనం చేయగలిగింది ఏమీ లేదు అన్న మాట మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నగ్న సత్యం. ఇదే విషయంగానే అధ్యక్ష, మన కన్న ఎదుటనే ఆల్మట్టి ఎత్తు 519 మీటర్ల నుంచి 524 మీటర్లకు ఎత్తు పెరుగుతూ ఉంటే ఇక నీళ్లు కిందికి ఏమొస్తాయి అన్నది మనమంతా కూడా ప్రశ్నార్థకం, మనమంతా కూడా ఆలోచన చేసుకోవాలి. ఇంకా నీళ్లు ఏ స్థాయిలోకి పడిపోతాయని చెప్పి, ఎందుకనంటే 519 నుంచి 524 మీటర్లు ఎత్తు పెంచితే అపారెంట్లీ దాని స్టోరేజ్ కెపాసిటీ ఇంకొక 110 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ పెరుగుతుంది. దట్ ఈస్ ద రియాలిటీ ఈరోజు. ఇటువంటి పరిస్థితుల్లో పాపం కేసీఆర్ గారికి మనకు ఉన్న సత్సంబంధాల దృష్ట్యా కేసీఆర్ గారు నిజంగా ఆయన ఇంకా మెగ్నానిమిటీ చూపిస్తున్నాడని చెప్పి హర్షించాల్సిన పరిస్థితుల్లో వాస్తవం అధ్యక్ష, ఇది మనకు గోదావరి నీళ్లను శ్రీశైలంకు తీసుకొని పోయే కార్యక్రమం జరుగుతూ ఉంది అని అంటే, గోదావరి నీళ్లను మనం నాగార్జునసాగర్కు తీసుకొని పోయే పరిస్థితి జరుగుతూ ఉంది అని అంటే, గోదావరి నీళ్లతో మనం కృష్ణా ఆయకట్ మనం స్థిరీకరించే పరిస్థితి జరుగుతూ ఉంది అని అంటే, నిజంగా అదే గోదావరి నీళ్లు మన రాష్ట్రంలో నుంచి మన పోలవరం దిగువ నుంచి మనం తీసుకోవడం లేదు. హీ వాజ్ మెగ్నానిమస్, తన రాష్ట్రం నుంచి గోదావరి నీళ్లను వీఆర్ టేకింగ్ ఇటు శ్రీశైలం, వీఆర్ టేకింగ్ ఇటు నాగార్జున సాగర్, ఆయన రాష్ట్రం నుంచి. ఇది నిజంగా ఆయన మెగ్నానిమిటీకి మనం సంతోషపడాల్సింది. పోయి రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత ఉంది అని చెప్పి సంతోషించాల్సింది పోయి మనం చేస్తా ఉన్నది ఏమిటి అధ్యక్ష? Hi, this is Shyamala. Please do subscribe 9 Roses Media. Please subscribe 9 Roses Media. Please subscribe 9 Roses Media. Please subscribe 9 Roses Media. ఈ 9 Roses ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.